హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. ఓణం స్పెషల్ పరిప్పు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇందులో కప్పు కందిపప్పు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కందిపప్పును వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి చాలా బాగుంటుంది. ఇలా వేగిన దాన్ని ఈ కందిపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని, ఇలా కడిగిన కందిపప్పులో చిన్న స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి, ఇప్పుడు ఈ కందిపప్పులో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని, ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు. చూడండి, ఇలా ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు పప్పుగుత్తో కాకుండా విస్కర్ తోటి పప్పుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు 1-5 వేసి, 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న స్పూను జీలకర్ర వేసి కొంచెం నీళ్లు పోసి దీన్ని పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పులో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని పప్పుని ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి పప్పు 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 పెద్ద స్పూను కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. కేరళ వంటలు స్పెషల్ అంటేనే కోకోనట్ ఆయిల్తోనే చేస్తారు కదా వాళ్ళు. ఇంతేనండి, పరిప్పు రెడీ అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. కోకోనట్ ఆయిల్ వేసాము, పచ్చి కొబ్బరి తురుము వేసాం కదా. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో 1 పెద్ద స్పూను సాల్ట్ వేసుకుని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి 1 స్పూను మెంతులు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మెంతుల్ని కలర్ మారేంత వరకు చూడండి ఇలా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 పెద్ద స్పూను ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత ఇందులో చిన్న స్పూను పసుపు, 1 స్పూను మెంతుల పొడి, 1 స్పూను ఆవ పొడి, ఇందులో 2 స్పూన్లు కారం. మామిడికాయ పచ్చడి కారం అండి ఇది, పచ్చికారం. కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఈ పోపుని మామిడికాయ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవటమే. ఈ పచ్చడి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేయండి. కేరళ స్పెషల్ ఓణం పండక్కి సింపుల్గా ఇలా పరిప్పు అలాగే ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పచ్చి కొబ్బరి వేసి చేశాం కదా, చాలా టేస్టీగా ఉంది. ఓణం స్పెషల్ రెసిపీస్ మీకు కూడా నచ్చినాయి కదూ. అయితే మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వెరైటీ టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.